నేను ఫస్ట్ సినిమా ఆయన చేసింది ఇంద్ర. సో ఇంద్ర సినిమా చేసేటప్పుడు నేను అప్పటికీ మనకు చొక్కాలు చింపేసుకొని చెప్పులు పారేసుకొని టికెట్ల కోసం ఇది చేసి అవన్నీ ఆ ఫేజ్ అంతా అయింది. కాలేజ్ టైంలో అంతా చిరంజీవి గారి సినిమాలు చూడడం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నేను చిరంజీవి గారి సినిమా చేస్తున్నానా, ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ అనేది నాకు అసలు నమ్మలేకపోయాను అనమాట. నన్ను నేనే నమ్మలేకపోయాను. సో ఫస్ట్ డే ఇంద్ర షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, నాకేమో లోపల దద్దద్దద్దద్ద కొడుతుంది, ఆయన ఎప్పుడు వస్తారో టెన్షన్ అనమాట. సో వెయిట్ చేస్తున్నాను, వెయిట్ చేసి మా షూటింగ్ ఏదో చేస్తున్నారు. చేస్తుంటే మధ్యాహ్నం అయింది, రాలేదు ఆయన. సాయంత్రం అయిపోయింది, ఇంకా ప్యాకప్ చెప్పేస్తున్నారు, రాలేదు. నేను ఇంకా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ హీరో గారు వస్తున్నారా అని అడిగాను బి గోపాల్ గారిని. అడిగితే లేరమ్మా స్విట్జర్లాండ్లో ఉన్నారు అని. అవునా, అదేంటండి వస్తారనుకున్నాను అని అంటే, లేదు సాంగ్ షూటింగ్ జరుగుతుంది అక్కడ, స్విట్జర్లాండ్లో ఉన్నారు. మీ కాంబినేషన్ లేదు, మీది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా, మీ కాంబినేషన్ ఉండదు ఇది అది అని చెప్తే అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను చాలా. కానీ ఆయన ఆయన సినిమా చేశాను, ఆయన తోటి చేయలేదు అనేది ఒక ఇది ఉండింది. తర్వాత ఆయన చిరంజీవి గారు ఎలా అంటే, ఎంత పర్టికులర్గా ఉంటారంటే, ఏ ఆయనది ఒకటే కాదు మిగిలిన క్యారెక్టర్స్ ఎవరెవరు చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు అని అన్నీ కనుక్కుంటారు ఆయన. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 1 మంత్ ఆర్ సో మా ఎపిసోడ్ మేము చేసింది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసి ఆయన మేనేజర్ చేత ఫోన్ చేయించి ఆయన డైరెక్ట్గా మాట్లాడారు. నాకు ఫ్యూజ్లో అవుట్ అయిపోయాయి, పైకి గాల్లోకి వెళ్ళిపోయాయి. ఆయన డైరెక్ట్గా మాట్లాడారంటే, చాలా బాగా చేసామమ్మా, అది ఎవరు చేశారు అనేది నేను పర్టికులర్గా డైరెక్టర్ గారిని అడిగి, దత్తు గారిని వాళ్ళని అడిగి అది ప్లే చేసి చూశాను. చాలా బాగా అంటే మాది బిగినింగ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, ఇంద్ర గుర్తుంటే ఒకవేళ అది చూశారు. చూసి నాకు డైరెక్టర్ ఫోన్ చేశారు. డైరెక్ట్గా ఆయన ఫోన్ చేసేసరికి నేను ఫ్యూజ్ అంత మాటలు రాలేదు. తర్వాత చెప్పానన్నా మీతోటి వర్క్ చేయాలి, మీ కాంబినేషన్ చేయలేకపోయానండి, ఆ తప్పకుండా చేద్దామమ్మా ఈసారి చేద్దామని. అది ఠాగూర్. నెక్స్ట్ ఠాగూర్లో ఆయనకి నేను డైరెక్ట్గా ఆయనతోటి మా ఇద్దరిదే ఉంటుంది సీను. సో దట్ షుడ్ బి మై హ్యాపీయెస్ట్ డే ఇన్ మై ఎంటైర్ ఫిల్మ్. ఇది జై చిరంజీవి మూవీలో కూడా చాలా దగ్గర బామరతి. ఎస్, సో ఇంకా మీకు ఇంకా ఎంజాయ్మెంట్లో అసలు ఇంకా హద్దులు ఉంటాయి. జై చిరంజీవి, నేను చిరంజీవి గారితో వర్క్ చేసిన ఫిల్మ్స్లో ఎక్కువ రోజులు పనిచేసిన సినిమా. సో అది అంటే మీకు స్టోరీ గుర్తుంటే నా కూతుర్నే చంపుతారు దాని మీద స్టోరీ. సో అది అప్పుడు ఏంటంటే ఇంకా బాగా క్లోజ్ అయిపోయాను ఆయన ఆయనతోటి బాగా. నాకు అలాగే చరణ్ తోటి నేను మగధీర దగ్గర నుంచి ఇవన్నీ ఆరెంజ్ చేశాను, మగధీర చేశాను, నాగబాబు గారు కానీ అంతా బాగా క్లోజ్ అప్పటి నుంచి. నేను ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్.